ప్రిలిమ్స్ గ్రూప్ త్రీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి పథకాల్లో ముఖ్యంగా గ్రామీణ పథకాల్లో MGNREGS అనే పథకం నుంచే ఒక 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా ఈ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఆ పథకం నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీటి గురించి MGNREGS అనే పథకాన్ని మీరు వదిలిపెట్టుకోకుండా కంపల్సరీ వాటి నుంచి బడ్జెట్ కేటాయింపుల దగ్గర నుంచి పని దినాలు అదేవిధంగా మొత్తం వాటి గురించి ఒకసారి రివ్యూ చేస్తే వాటి నుంచి ఒక 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ MGNREGS అనే పథకం గురించి మనం డిస్కస్ చేద్దాం అన్నమాట. ఓకే, ఈ క్లాస్లో MGNREGS. ఓకే, మొదట ఫస్ట్లో ఈ పథకం గురించి డిస్కస్ చేసే ముందు మొదట మహాత్మా గాంధీ అనేది పేరు లేదు, NREGS అనే పథకం ఉంది. ఈ పథకము సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన మరియు జాతీయ పనికి ఆహార పథకం. ఈ రెండు పథకాలను వీటిలో NREGS విలీనం చేయడం జరిగిందన్నమాట. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన, జాతీయ పనిక ఆహార పథకం, ఆ రెండు పథకాలను వీటిలో విలీనం చేయడం జరిగింది. ఈ NREGS అనేది 2 ఫిబ్రవరి 2006 ప్రారంభించడం జరిగింది. గమనించాలి, NREGA అంటే యాక్ట్. ఈ యాక్ట్ వచ్చేసి 2005 యాక్ట్ అనేది చేయడం జరిగింది, అంటే చట్టాన్ని 2005 చేయడం జరిగింది. ప్రారంభించడం 2 ఫిబ్రవరి 2006 ప్రవేశపెట్టడం ప్రారంభించడం జరిగింది. వీటిలో NREGS సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన, జాతీయ పనికి ఆహార పథకం, ఆ రెండు పథకాలను వీటిలో విలీనం చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఇవి రెండు ఈ ప్రారంభం అనేసి ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్లో బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడ MGNREGS ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం డిస్టిక్లో బండ్లపల్లి గ్రామంలో. MGNREGS అక్టోబర్ 2009 పేరు మార్చడం జరిగిందనమాట. ఓకే, గాంధీ జయంతి రోజు 2009 MGNREGS మహాత్మా గాంధీ NREGS పేరు మార్చడం జరిగింది. ఇది ఫుల్ఫామ్ వచ్చేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఓకే, వీటిని 2 అక్టోబర్ 2009 పేరు మార్చడం జరిగిందనమాట. ఓకే, ప్రారంభించింది ఎక్కడ, అనంతపూర్ డిస్టిక్లోని బండ్లపల్లి గ్రామంలో. ఎప్పుడు, 2 ఫిబ్రవరి 2006. విలీనమైన పథకాలు ఏంటి, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన, జాతీయ పనికి ఆహార పథకం అన్నమాట. వీటికి సంబంధించింది ఫస్ట్ టైం 200 మొదలు పెట్టడం జరిగిందనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాత ఇప్పటికీ ఏప్రిల్ 2018 గాను 619 డిస్టిక్లు ఇప్పుడు అమల్లో ఉన్నాయి. 619 డిస్టిక్లు అమల్లో ఉన్నాయన్నమాట. ఇది గమనించాలి, మొత్తం 619 డిస్టిక్లో MGNREGS అనేది అమల్లో ఉంది. ఓకే, ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఇది 2018-19 యొక్క బడ్జెట్లో వీటికి కోసము 55,000 కేటాయించడం జరిగింది. ఓకే, 55,000 వరకు వీటిలో కేటాయించడం జరిగింది 2018-19 55,000 కేటాయించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నిధులు ఖర్చు చేయడంలో MGNREGS యొక్క నిధులు ఖర్చు చేయడంలో ఫస్ట్ ప్లేస్లో రాజస్థాన్ ఉంది, సెకండ్ ప్లేస్లో మధ్యప్రదేశ్, థర్డ్ ప్లేస్లో యూపీ, ఫోర్త్ ప్లేస్లో ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఉంది. MGNREGS యొక్క నిధులను ఖర్చు చేయడంలో మన ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది అంటే ఫోర్త్ ప్లేస్లో అనేది గమనించాలి. ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే రాజస్థాన్ అని గమనించాలి, చాలా ఇంపార్టెంట్.
నిధుల వినియోగంలో ఎంజీఎన్ఆర్ఈజీ యొక్క నిధుల వినియోగంలో ఒక ఆర్డర్ ప్రకారంగా వీటిని రాస్తే రాజస్థాను ఎంపీ యూపీ ఏపీ అని రాసేయండి, గుర్తుపెట్టుకోండి. రాజస్థాను ఎంపీ యూపీ ఏపీ, ఓకే. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనము ఎంజీఎన్ఆర్ఈజీని మొదలుపెట్టేటప్పుడు ప్రతి ఒక్కరికి 100 డేస్ పర్ ఇయర్గా, సంవత్సరానికి ఒక 100 డేస్ ఉపాధి పనులు కల్పించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు 100 రూపీస్ వరకు వచ్చే విధంగా కేటాయించడం అనేది జరిగిందనమాట. కానీ వీటిని పెంచుకుంటూ వెళ్ళారు, దినాలను పెంచుకుంటూ వెళ్ళారు, కనీస వేతనాన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళారనమాట. వీటికి సంబంధించింది ఇప్పుడు చూస్తే 130 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుందనేది కూడా చెప్పడం జరిగింది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో 185 రూపాయలు ఉండేది 205 రూపాయల వరకు పెంచడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గమనించాలి, ఓకే. అదేవిధంగా ఈ అమౌంట్ అనేది 15 రోజులకోసారి, ఈ వేతనాలు 15 రోజులకోసారి మన అకౌంట్లో డైరెక్ట్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. 15 రోజులకు ఒకసారి అనేది అమౌంట్ అనేది అకౌంట్లో చేరడం జరుగుతుంది అన్నమాట, ఓకే. అదేవిధంగా వీటిలో ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ని మన ముఖ్యమంత్రి ఏపీ ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రామీణ ఉపాధి పథకంగా ఏపీ ఆర్ఈజీఎస్ ఇంకా పేర్కొనడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేర్కొనడం జరిగింది అన్నమాట. పేరు మార్చడం జరిగింది. ఎప్పుడు మార్చడం జరిగింది? 28 జనవరి 2016 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చడం అయితే జరిగిందనమాట మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జనవరి 28, 2016 మహాత్మా గాంధీ పేరు చేసి ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. వీటి ద్వారా మనకి ముఖ్యంగా వీటిలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక 1.16 కోటి కుటుంబాలు వీటిలో లబ్ధి పొందుతున్నట్టు పేర్కొనడం జరిగింది. 1562 కోట్ల పనులు ఉపాధి హామీ పనిదినాలు కల్పించడం జరిగింది. పనిదినాలు మన ఆంధ్రప్రదేశ్లో, ఓకే. అదేవిధంగా వీటికి సంబంధించింది 22,836 విలువైన కోట్ల విలువైన పనులు కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇవి ఈ ఆంధ్రప్రదేశ్లో 1,10,00,000 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. 1,562 కోట్ల పనిదినాలు కల్పించడం జరిగింది. మొత్తం వచ్చేసి 22,832 కోట్ల పనులు వీటిలో అందించడం జరిగిందనమాట. వీటి యొక్క అది ముఖ్య ఉద్దేశం. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రామీణ ఉపాధి పని ఈ వీటి నుంచి ఒకసారి రివ్యూ చేస్తే వీటిలో ఎలాంటి బిట్స్ వస్తాయనేది మనం గమనిస్తే కనుక కంపల్సరీ 2018-19 50,000 కోట్లు కేటాయించడం జరిగింది. నిధుల వినియోగంలో ఫస్ట్ ప్లేస్లో రాజస్థాను ఎంపీ యూపీ ఏపీ చేసి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాయి. 15 రోజులకోసారి వేతనం అందించడం జరుగుతుంది. కనీస వేతనం గురించి కానీ పనిదినాల గురించి కానీ ప్రస్తుతం ఉన్న పనిదినాల గురించి కానీ అడగవచ్చు. అదేవిధంగా దీని యొక్క ప్రారంభం ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది, అదేవిధంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్గా ఎప్పుడు మార్చబడింది, ఏ పథకాలు వీటిలో విలీనమైనాయి, ఈ యాక్ట్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఎప్పుడు రూపాంతరం చెందింది, ఇందులో పనిదినాలు ఇంతవరకు కేటాయించింది ఎంత, బడ్జెట్ ఎంతవరకు కేటాయించడం జరిగింది, మొత్తం కనీస వేతనము ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇవ్వడం జరుగుతుంది, ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో ఎంత ఇవ్వడం జరుగుతుంది అనేది వీటిలో వచ్చే క్వశ్చన్స్ అనమాట. వీటిని మిస్ కాకుండా కంపల్సరీ ప్రిపేర్ అయిపోతే ఒక 4-5 స్కోర్ అయితే కంపల్సరీ తెచ్చుకోగలుగుతాం, ఓకే. థ్యాంక్ యూ.